हाई अंडी वीडियो फ्रंट पार्ट हुक्स पट्टी हेच्चु तगुलु वस्तुंदक्का एमैना टिप तोटी ब्लौज कुट्टी चूपिंचानंडी ओक सिस्टर अडिगारंडी दानि कोसमैते ई फ्रंट पार्ट स्टिचिंग अनेदी चूपिस्तानु वीडियो स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी एप्पुडैना सरे फ्रंट पार्ट अनेदी षेप अनेदी बागा निलबडाली अंटे खच्चितंगा मीकु टू लेयर्स नि उन्न షేప్ బెల్ట్ అయితే తీసుకోవాలి అది సేమ్ కలర్ అయినా పర్లేదు వేరే కలర్ అయినా పర్లేదు ఖచ్చితంగా 2 లేయర్స్ ఉండాలి లైనింగ్ అనుకోండి లైనింగ్ ఒక కలర్ ఉండాలి అంటే ఒక లేయర్ ఉండాలి వేరే క్లాత్ ఇంకొక లేయర్ ఉన్నా పర్లేదు సేమ్ కలర్ ఉన్నా పర్లేదు ఒరిజినల్ క్లాత్ మొత్తానికి మనకి 3 లేయర్స్ అనే వస్తాయి అన్నమాట సో నేను ఫస్ట్ అయితే అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసాను సీదానే నా వైపుకుంది దానిపైన మనకి లైనింగ్ క్లాత్ ని पेटी स्टिच वेस्तुन्नानु आ लाइनिंग क्लॉथ कूडा उक्स पट्टी अनेदी उक्स पट्टी काजा पट्टी शेप अनेदी पादम वैपु पेट्टेसानु तर्वात वच्चेसि इला ओपन चेसि टॉप स्टिच वेसेसेयंडि आ तर्वात इलागे स्ट्रेट गा సన్నగా సైడ్ కి స్టిచెస్ కుంటూ వెళ్ళండి ఇలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది మళ్ళీ దూరంగా పెట్టి స్టిచ్ చేయకండి తర్వాత వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ ని మొత్తం కట్ చేసేసేయండి చూసినా కదా వీడియో ఎలాగైతే నేను చూపించానో సేమ్ అదే విధంగా సీదా రెడీ అయిపోయింది కదా రెండోది వచ్చేసి సీదా అనేది నా వైపు పెట్టేసుకున్నాను తర్వాత ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను ఇలాగా స్ట్రెయిట్ గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఇంకో స్టిచ్ వేయండి ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకొని కార్నర్ కి ఒక స్టిచ్ వేసి పెట్టుకోవాలి చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే హుక్స్ పట్టి కాజా పట్టి హైట్ అనేది హెచ్చు తగులుస్తుంది దాన్ని ఈక్వల్ చేయడానికి నెక్ దగ్గర కట్ చేస్తారు అలా కట్ చేయడం వల్ల నెక్ అనేది డీప్ అయిపోవడము లేదంటే షేప్ అవుట్ అవటము ఇంకా చాలా చాలా చేంజెస్ అనేవి వస్తాయి మీ బాడీని బట్టి కాబట్టి మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన టిప్స్ తో ఫ్రంట్ పార్ట్ కుట్టారంటే మాత్రం ఈ ప్రాబ్లం అనేది మీకు ఎప్పటికీ రాదు సో ఇప్పుడు నేనైతే రెడీ చేసుకున్నానండి షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు డాట్స్ కోసం మెయిన్ డాట్ అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను కట్టింగ్ లో ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ స్టిచింగ్ లో కూడా అదే మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ అయితే మెయిన్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉన్న డాట్ పాదం ఇంచు తోటి 2.5 ఇంచు పొడుగు తోటి స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ 3.5 వరకు వెళ్తుంది ట్రయాంగిల్ వచ్చేటట్టు చూసుకోవాలి మీరు అంతే ఇంకా అందక మించి ఏం అక్కర్లేదండి సో రెండో చూడండి రెండోది కూడా ఇలాగే ఈక్వల్ గా పట్టేసుకోవాలి స్టార్టింగ్ లో ఈక్వల్ గా ఉండాలండి షోల్డర్ కి తిన్నగా రావాలి కుట్ అనేది అలా రాలేదు అంటే ఖచ్చితంగా మీరు కట్టింగ్ లో ఏదో పొరపాటు చేస్తున్నట్టు షేప్ దగ్గర తర్వాత వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మనకి చంక దగ్గర ఉన్న డాట్ చాలా మంది అడుగుతున్నారు రెండు సార్లు స్టిచ్ చేయకూడదు అక్క డాట్స్ అని అవసరం లేదండి చిన్న కుట్టు మీద ఒకసారి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది స్టార్టింగ్ ఎండింగ్ లో రఫ్ ఇచ్చుకున్నారంటే ఇంకా ఊడిపోదు సో ఇప్పుడు మనకి షేప్స్ అనేవి రెడీ అయిపోయి డాట్స్ కూడా కుట్టేసుకున్నాం కదా ఈ కార్నర్ లో చిన్న టక్ ఇచ్చేసుకుని 2 లేయర్స్ ని పట్టుకొని ఇలాగా ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి మెయిన్ డాట్ అనేది పాదం వైపుకు ఫోల్డ్ చేసుకోండి మీకు నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా బాగా వచ్చేస్తుంది 2 లేయర్స్ ని కరెక్ట్ గా పట్టేసుకుని ఇలాగా స్ట్రెయిట్ గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇంకా ఓవర్లాక్ తో పని ఉండదు అదే విధంగా మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది కూడా రెడీ అయిపోతుంది ఇలాగా చూడండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకున్నారంటే మీకు నీట్ ఫినిషింగ్ వస్తుంది తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఈసారి నాకు అడుగు భాగంలో పెట్టేసుకుంటున్నా షేప్ బెల్ట్ అనేది ఉల్టా అనేది నా వైపుకుంది అర్థమైంది కదా ఆటోమేటిక్ వచ్చేస్తదండి మనం షేప్ కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు మనం కరెక్ట్ గా పెట్టి కుట్టేసుకున్నామంటే ఇలాగే వస్తుంది కరెక్ట్ గానే లేకపోతే చాలా మంది కొత్త వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెండు ఒకే వైపుకి వెళ్ళిపోయి మళ్ళీ విప్పేసి కుట్టుకుంటారు ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఈ టిప్ అయితే ఫాలో అయ్యారంటే ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే మనకి ఎక్కడ ఖర్చు కనిపించదు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసేయండి ఇప్పుడు నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కి ఎడమ చేతి వైపుకైతే కాజా పట్టి ఉందండి దాని కోసం 3 ఇంచులు క్లాత్ అయితే తీసుకుంటున్నాను నార్మల్ గా మీకు ఒరిజినల్ క్లాత్ ఉంది అనుకోండి
ఒరిజినల్ క్లాత్ అనేది దలసరిగా ఉంటే మనకి దానికి లైనింగ్ అతకాల్సిన అవసరం లేదు, కానీ ఇలా పలుచగా ఉంటే లైనింగ్ అతుక్కోవాలి. లేదు మా దగ్గర ఒరిజినల్ పీస్ కూడా లేదు అంటే లైనింగ్ని ఒక 3 ఇంచెస్ తీసేసుకుంటే సరిపోతుంది. నేనైతే లైనింగ్ని ప్లస్ ఒరిజినల్ క్లాత్ని కూడా తీసుకుంటున్నాను 3 ఇంచెస్ తోటి. ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని 3 ఇంచుల వరకు కట్ చేసేసుకోండి ఈక్వల్గా ఉండేటట్టు. సో ఇలాగా సీదాన్ని మన వైపు పెట్టేసుకుని దీనిపైన కాజాపట్టి పెట్టుకుని స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా. తర్వాత రఫ్ ఇచ్చేసేయండి. అంతే, ఇక్కడ కట్ చేసేయండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని. మనకైతే కాజాపట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కోసం ముందైతే చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చినా లేవో. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో, ఎక్కడ కూడా కొంచెం కూడా హెచ్చు తగులు రాలేదు. ఇప్పుడు నేను ఉక్స్ పట్టి కోసం 1.5 ఇంచ్ది అయితే లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఉన్నా తీసుకోకూడదు, ఖచ్చితంగా లైనింగ్ క్లాతే ఉండాలి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్లో వచ్చిన క్లాత్ అస్సలు తీసుకోకూడదండి. సో నేనైతే 1.5 ఇంచ్తో తీసుకున్నాను. మీరు టేప్తో కొలుచుకోండి మీకు తెలియకపోతే. పైనుంచి స్టిచ్ వేసుకోవాలి ఇది. అయితే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా నీట్గా. సో ఎండింగ్ వచ్చేసరికి 1/2 ఇంచ్ వదిలేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదా అందుకుని. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా. ఇవి వేసేసుకుని మళ్ళీ ఇక్కడ స్టార్ట్ ఎండింగ్లో ఫోల్డింగ్ చేసేసేయండి. అంతే, ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసామంటే లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి ఏది కనిపించదు. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ మనం క్లాత్కి ఫ్రిల్ పెట్టుకున్నాం కదా చిన్న కుచ్చు అనేది, అది లైట్గా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ లైట్గా ఓపెన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది, ఎక్కడ లూజ్ రాకుండా టైట్ రాకుండా అలా కూర్చుని ఉంటుందన్నమాట. సో అయిపోయిందండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకోండి. చూసారా డాట్కి డాట్, అదే షేప్కి షేప్ బెల్ట్ ఎంత ఖచ్చితంగా వచ్చేసినాయో. బొటిక్స్లు ఇలాగే వస్తాయండి, ఒక్క గీత ఎక్కువ వచ్చినా కూడా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి.